ఎన్నికల్లో అమరావతి పాదయాత్రకు పట్టు వదలని విక్రమార్కుడిగా ప్రయత్నిస్తున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. కిర్లంపూడిలోని తన ఇంట్లోంచి గేట్ వరకు జేఏసీ నేతలతో పాటు వచ్చిన ముద్రగడను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ పోలీసులపై ఆగ్రహం వెళ్లకెక్కారు. చేస్తే అరెస్ట్ చేయండి, లేకపోతే పాదయాత్ర చేయనివ్వండి అంటూ వాగ్వాదానికి దిగారు. యథావిధిగా గేట్ వద్ద కాసేపు బైఠాయించి నిరసన తెలిపారు. రోజు ఇంటి నుంచి గేట్ వరకు రావడం, ఎప్పట్లాగే పోలీసులు అడ్డుకోవడం, కాసేపు వారితో వాగ్వాదం, తిరిగి ఇంట్లోకి వెళ్లిపోవడం. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రస్తుత దినచర్య ఇది. చెలో అమరావతి పాదయాత్రకు సిద్ధమైన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పోలీసులు 7వ రోజు కూడా అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు కాపు నేత. ప్రభుత్వం తన యాత్రకు అనుమతి ఇచ్చే వరకు ప్రతిరోజు ఇలానే పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధపడతానని స్పష్టం చేశారు. అనంతరం సర్కారు తీరును నిరసిస్తూ ముద్రగడ సహా కాపు నేతలంతా నిరసన వ్యక్తం చేశారు. కాపులకిచ్చిన హామీలు నెరవేర్చాలంటూ గత నెల 26న చలో అమరావతి కార్యక్రమానికి పిలుపునిచ్చారు ముద్రగడ. అయితే ఆ కార్యక్రమానికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు పోలీసులు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో వారం రోజుల పాటు ముద్రగడను గృహ నిర్బంధం విధించారు. దాంతో ఆగస్టు 3కు యాత్రను వాయిదా వేశారైనా. కానీ 3వ తేదీ నుంచి కూడా సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారు పోలీసులు. దాంతో కొత్త తరహాలో ఇంటి దగ్గరే నిరసన తెలపడం ప్రారంభించారు ముద్రగడ. అయితే గత 4 రోజులుగా పంతా మార్చారు ముద్రగడ. ఒకరోజు ఖాళీ కంచాన్ని గరిటితో వాయిస్తూ ఆకలికేక ఉద్యమం చేశారు. మరో రోజు చెవిలో పువ్వులు పెట్టుకుని, ఇంకో రోజు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని తమ నిరసన ప్రభుత్వానికి తెలియజేశారు. మరోవైపు ముద్రగడకు మద్దతుగా గోదావరి జిల్లాల్లో పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు కాపు ఉద్యమ నేతలు. ప్రభుత్వంలోని మంత్రులు, నేతలు ముద్రగడ తీరుని విమర్శిస్తున్నారు. కాపులపై ముద్రగడకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే యాత్రకు అనుమతి తీసుకోవడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అదే స్థాయిలో కాపు నేతలు కూడా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. దాంతో ఇరుపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణలు జోరుగా నడుస్తున్నాయి. అయితే ముద్రగడ ఇంటి వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు బృందం మాత్రం ఎప్పుడు ఈ వివాదం ముగిసి ఇంటికి పోతామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.